ॐ परमेश्वराय नमः। ॐ नमो गुरुभ्यो नमः। ॐ शांति शांति शांति। नमस्ते। మనం ఈ వీడియోలో ఎంతో అత్యద్భుతమైనటువంటి అంచేష్టి కర్మకాండను గురించి, షోడశ సంస్కారాలలో అంచేష్టి కర్మకాండ అనేది చిట్ట చివరి కర్మకాండ. మనిషి మరణించిన తర్వాత మరణించిన వ్యక్తికి పుణ్యరత్నం ప్రాప్తింపజేసేది, మరియు వారి యొక్క పుత్ర పౌత్రాదులు వినీత కర్మలను ఆచరించినందుకు గాను అంత్యేష్ట కర్మను ఆచరించడం మూలంగా వినీత కర్మను ఆచరించినందుకు గాను వారికి కూడా పుణ్యాన్ని అందచేసేటటువంటి ఒకనొక అత్యద్భుతమైనటువంటి సంస్కారమే ఈ అంత్యేష్టి సంస్కారం. ఈ అంత్యేష్టి సంస్కారంలో మనం ఈ వీడియోలో మరణించినటువంటి వ్యక్తి రాత్రి సమయాన మరణిస్తే ఆ వ్యక్తి ఆ రోజు మరణించినట్లా లేదా మరుసటి దినం కింద లెక్కించాలా అన్నటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి రాత్రి సమయంలో మరణిస్తే సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉన్నటువంటి సమయాన్ని గణించి లెక్కించి మూడు విభాగాలు చేసి అందులో రెండు విభాగాల లోపు మరణించినట్లయితే ఆ వ్యక్తి పూర్వదినం మరణించినట్లుగా లెక్కించాలి, అంటే ఆ దినం మరణించినట్లుగా లెక్కించాలి. ఆ రెండు విభాగాల అవతల మరణిస్తే అతను మరుసటి దినం మరణించినట్లుగా లెక్కించాలి అని మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక అంత్యేష్టి కర్మకాండ స్త్రీ ఆచరించవచ్చా అంటే, చాలా వరకు ధర్మశాస్త్రాలన్నీ స్త్రీ అంత్యేష్టి కర్మను ఆచరించవచ్చు అని తెలియజేస్తున్నాయి. కొన్ని కల్పసూత్రాల యందు మాత్రం స్త్రీ కర్మకాండ ఆచరించకూడదు అని. అలా ఎందుకు కొన్ని చెప్పామని అంటే, కర్మకాండ చేసిన తర్వాత 10 దినాల లోపు ఆ స్త్రీకి బహిష్టు అయితే ఆ కర్మకాండ ఆచరించినటువంటి పుణ్యఫలం అనేది లభించదు. కాబట్టి ఆ కర్మకాండ ఆచరించినటువంటి కర్మకాండ కిందికే వస్తుంది, కాబట్టి అలా చేయకూడదు అని అన్నారు. దాని వెనక కారణం ఆలోచిస్తే, మొదటి కారణం ఆ ఇల్లు అంతకుముందే అశుభంగా అంటుగా ఉంది. ఈ స్త్రీకి బహిష్టు రావడం మూలంగా అంటు అయిపోతుందని, ఆ కారణం చేత బహిష్టు అంటూ మరణించినటువంటి అంటు మొత్తం ఇల్లు అంటుతో నిండిపోతుంది, కాబట్టి ఇలా చేయకూడదని. ఇక రెండవ కారణానికి వస్తే, బహిష్టు అనేది చెడు రక్తం అనేది విడుదలైపోతూ ఉంటుంది. దానిని ఒక అశుభంగా భావించేవారు, అందుకే ఆ స్త్రీని చెట్ల దగ్గరికి కానీ బయట వాతావరణంలో కానీ తిరగకూడదని తెలియజేశారు మన పెద్దలు. ఆ స్త్రీ స్పర్శ తాకినంత మాత్రమే చెట్లు మాడి మసిపోయాయని పురాతన గ్రంథాలలో తెలియజేశారు. వాస్తవానికి అది ఎంతో సైన్స్ అనేది దాని ఉంది. దానిలో దాని గురించి మరొక సందర్భంలో తెలియజేస్తాను. ఇక్కడ ఈ స్త్రీ నుంచి విడుదలయ్యేటటువంటిది చెడు రక్తం, కాబట్టి అంతకుముందే ఆ ఇంట్లో మరణించినటువంటి జీవికి సంబంధించినటువంటి చెడు క్రిములు అనేవి, వైరస్లు కానీ ఇవన్నీ బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ చేరి ఉంటాయి. కాబట్టి
ఇక్కడ ఈ స్త్రీకి సంబంధించినటువంటి వైరస్ బ్యాక్టీరియాలు అక్కడ జీవి మరణించిన వైరస్లతో మొత్తం ఆ శరీరం ఆ ప్రాంతం అంతా నిండిపోతుంది. కాబట్టి ఆ రకంగా చేయకూడదు అని పురాతన కాలంలో స్త్రీలను ఆ వయస్సు వచ్చినప్పుడు ఇంట్లోనే ఒక దగ్గరగా కూర్చోబెట్టేవారు, బయట తిరగనిచ్చేవారు కాదు, ఆహార పదార్థాలను కూడా వండనిచ్చేవారు కాదు, ఎంతో జాగ్రత్త ఊహించేవారు మన పురాతన కాలంలో ఉన్నటువంటి వారు. అలా చేయడం మూలంగా స్త్రీకి కూడా ఎంతో శుభం జరుగుతుందని తెలిపారు. ఇక మరొక కారణంలోకి వస్తే, ఋతు సమయంలో హార్మోన్ల తేడా మూలంగా మానసికంగా ఆ స్త్రీ కుంగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో అంత్యేష్టి కర్మకాండ చేసేటటువంటి వారు ఇంకా కొన్ని క్రియలను చేయవలసి ఉంటుంది, కాబట్టి అవన్నీ చేయలేకపోతుంది. ఆల్రెడీ ఆమె ఆ స్త్రీ మానసికంగా మరణించినటువంటి వ్యక్తిని చూసి కృంగిపోతూ ఉంది. శరీరంలో హార్మోన్ల ప్రభావం చేత మరింత మానసికంగా ఋతుస్రావం రావడం మూలంగా హార్మోన్ల ప్రభావం చేత మరింత మానసికంగా కృంగిపోయి మరింత ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు చూపుతో మన పెద్దలు స్త్రీలు కర్మకాండను ఆచరించవద్దని తెలియజేశారు కొన్ని కల్పసూత్రాల ఎందు మాత్రం. దాని వెనక వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఎంతో దాగి ఉంటుంది, వాస్తవాన్ని గుర్తించండి. అలా వాళ్ళు ఎంతగానో ఆలోచించి ఎంత మేర నిర్ణయాన్ని తీసుకొని ఆ సమయంలో మానసికంగా కుంగి ఉన్నటువంటి సమయంలో ఆ స్త్రీ ఇతర రకాలైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనలేదు కాబట్టి పాల్గొనకూడదు కాబట్టి వారు ఈ రకమైనటువంటి నియమాన్ని తెలియజేశారు. బ్రాహ్మణ స్త్రీలు ఈ అంత్యేష్టి కర్మకాండను ఆచరించకూడదని ధర్మశాస్త్రాలు తెలియజేశాయి. మన పెద్దలు చెప్పినటువంటి ప్రతి అంశం వెనుక ఎంతో అర్థం, పరమార్థం, అంతరార్థం దాగి ఉంది, ధర్మం దాగి ఉంది. ప్రధానంగా ఆ ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా కూడా ఆచరించినంత మాత్రాన్నే ఫలం అనేది లభిస్తుంది. ఈ షోడశ సంస్కారాల్లో ప్రతి సంస్కారం అనేది మనల్ని ఉద్ధరించడం కోసం, మనల్ని బాగుపరచడం కోసం, మనల్ని ధర్మం వైపు నడిపించడం కోసం, మనల్ని సత్యం వైపు నడిపించడం కోసం, మనల్ని ఒక నూతనమైనటువంటి సనాతన ధర్మం వైపు ఉంచుతూ మనల్ని ఎల్లా వేళల ధర్మాన్ని మనం రక్షించే వారిగా మనకు బాధ్యతను అందజేసినటువంటి మన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వారు మనకిచ్చినటువంటి ఈ బాధ్యతను మనం నెరవేర్చాలి. ప్రతి సంస్కారాన్ని ఆచరించడం మూలంగా వారి పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించిన వాళ్ళమవుతాం. మనం కూడా మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి, అధర్మం నుంచి ధర్మం వైపుకు, అన్యాయం నుంచి న్యాయం వైపుకు నడిపించిన వాళ్ళమైపోయి మన భావితరాలకు కూడా ఆ బాధ్యతను అంత చెప్తూ మనం ఆచరించడం మూలంగానే మనం ఆచరిస్తున్నాయి కదా వారు కూడా ఆచరించేది. మనం ఆచరిస్తూ వారికి కూడా తెలియజేస్తూ వారి జీవితాన్ని కూడా మనం ధన్యం చేద్దాం. మన ప్రాచీన ఋషుల పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించుకోవాలి అంటే, మన భారత జాతి పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించాలి అంటే, మన హిందూ ధర్మం పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించాలంటే మన పెద్దలు చెప్పినటువంటి విషయాలను ఆచరించడం మూలంగానే వారి పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించిన వాళ్ళం అవుతాం అన్నటువంటి విషయాన్ని గుర్తిద్దాం. ఈ షోడశ సంస్కారాలు అనేవి మనల్ని ఉద్ధరించడం కోసం తెలియజేశారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.